Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. AP కోలుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే రెట్టింపు సంఖ్యలో కోలుకునేవారు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఏపీలో కరోనా వ్యాప్తి నిరోధం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలోనే మరణాల సంఖ్య అత్యల్పం. 2% కాస్త అటు ఇటుగా మరణాలు ఉంటున్నాయి. మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి చేయదాటుతున్నట్లు కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఓ దశలో ఏపీలో పెరుగుతున్న కేసులపై కేంద్రం కూడా ఆరా తీసింది. అయితే క్రమక్రమంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చక్కబడింది. ఎక్కువ సంఖ్యలో పరీక్షలు జరపడం వల్లే కేసుల సంఖ్య పెరిగిందనే వాస్తవం బయటపడింది. ఆ తరువాత పరీక్షల సంఖ్య పెరిగినా కేసులు పెరగలేదు. అంటే ఏపీలో కరోనా సామాజిక వ్యాప్తి దశ దాదాపుగా లేనట్లే. మిగతా రాష్ట్రాల్లో మాత్రం కరోనా మూడో దశపై తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. ఎవరెవరికి ఎలా కరోనా వచ్చిందో తెలుసుకోలేకపోతున్నారు అధికారులు. అందుకే కేంద్రం జోక్యం చేసుకోవడానికి సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నించింది కేంద్రం. ఇక ఏపీ విషయానికి వస్తే మూడో దశను పూర్తిగా నివారించగలిగింది ప్రభుత్వం. సామాజిక వ్యాప్తి లేకుండా కట్టడి చేసింది. రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ కొత్త కేసు నమోదైనా వాటి మూలాలు కనిపెట్టగలుగుతున్నారు. వెంటనే వారికి సన్నిహితంగా ఉన్న వారందరినీ క్వారంటైన్కి తరలించి కరోనా వ్యాప్తిని అడ్డుకోగలుగుతున్నారు. ఈ చర్యల వల్లే ఏపీలో కరోనా కట్టడి సాధ్యమైంది. మూడో దశకు చేరుకోకుండానే కరోనాను సమర్థంగా నిలువరించగలిగిన రాష్ట్రాల్లో ఏపీ కూడా ముందంజలో ఉంది.